మాకు ఎక్కడ స్థలాలు లేవు, మేముండేది ఇక్కడ, మా ఆధార్ కార్డులు రేషన్ కార్డులు మొత్తం ఇక్కడే ఉన్నాయి, మీరు మాకు కొంచెం అండగా ఉండండి అంటే అవి వచ్చి మాకు ఇదిగా ఉన్నారు సార్. మాకైతే ఎవరు నోటీస్ ఇచ్చింది లేదు, మీరు ఖాళీ చేయాలి, మీరు ఇచ్చేయాలి. కనీసం మేము ఇప్పుడు కాపురాలు 2 సంవత్సరాల నుంచి కూలీలు అయిపోయిన తర్వాత 4 రోజులు బయటకు వెళ్ళి బాడిగిలో ఉండి ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు. వచ్చి కట్టుకునేటప్పుడు కూడా కనీసం ఇది కట్టకూడదు చేయకూడదని మాకు వచ్చి చెప్పిన వాళ్ళు లేరు. మాకు అండగా ఉండమని మేము అడిగితే ఆమె మాకు అండగా ఉన్నారు. అంతకు మించి ఆమె చెప్పింది లేదు, ఆమె ఇది చేసింది. ఆమెకి మేము 1 రూపాయి లంచం ఇవ్వలేదు. ఆమెదే మాకు 1 రూపాయి ఖర్చు పెట్టింది, కానీ మాకు 1 రూపాయి లంచం కూడా మేము ఆమెకి ఇవ్వలేదు. ఇచ్చే పరిస్థితి మాకు లేదు. నిలవన సార్ 10 నిమిషాలు కూడా మాకు టైం ఇవ్వలేదు సార్. సామాన్ తీసుకుంటాం, కూలీ నాలుగు చేసుకున్నాయి, పేదలు మేము ఇప్పుడు ఇది పడగొట్టారు. దాన్ని కట్టుకునే శక్తి మా దగ్గర ఉందా? ఒకరి దగ్గర దగ్గర ఒక్కరు 1.5 లక్షలు పెట్టి బాకీలు తెచ్చుకొని వడ్డీలు తెచ్చుకొని కట్టుకున్నాం సార్. మీరు ఓటు ఆడాలి మిమ్మల్ని గందరగోళం తీసుకొచ్చి పడగొట్టి గందరగోళం చేశారు. అక్కడ ఉంటాడానికి ఒక 1 వీక్ ఉంది సార్. ఆడ వాళ్ళ ప్లేస్ లో ఇల్లు కడుతున్నారనే చెప్పేది ఉండి పెద్దా. నువ్వు ఒక మాట చెప్పేదండి, ఒక సైటు ఏదైనా కడతా ఉన్నారు, పగానోడు వచ్చి ఈ సైట్ నాది అని చెప్పేటప్పుడు ఏది మాది అని చెప్పేదానికి మీ కాడన్నా ఉండగా లేదా ఒక కాడన్నా డాక్యుమెంట్ ఉండగా, అవునా కదా? చెప్పు ఉండవు కదా. నీ కాడ ఉంటే సైటు నీదవుద్ది, ఒకడు ఉంటే చెప్పు పోతాంటూ కడితే నొప్పుకుంటా, నీదాంటూ కడితే నొప్పుకుంటా. అదే పరిష్కారం కావండి, ఎక్కడ పోగా చెప్పేది వింటానికి ఎల్లమంతా మొత్తం దీని మీద పడింది. అలాంటి పరిస్థితులు అక్కడ కొట్టిమిట్టాడుకుంటే అట్లే ఉన్నాయి. కానీ మాకు వచ్చి ఎవరు కూడా ఏంటి అయ్యా, ఈ భూమిలో మీరు ఉన్నారు జగన్, ఆయన చంద్రశేఖరు జగన్, ఇంతకుముందు పోటీ చేశాడు ఆయన ఏ పార్టీ, ఏ పార్టీ టీడీపీలో ఉన్నాడు ఇది వరకు, ఇప్పుడు మీ దగ్గర కూర్చున్నాడు. వాడు చెప్పిన మాట నేను చెప్పిన మాట కాదు, వాడు చెప్పేది ఆ వార్డులో కౌన్సిలర్ అది కట్టిన తర్వాతే మాకు ఒకరు నిలబడేదానికి అవకాశం వెనకాలి, అది వరకు ముందు లేదు.